మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే మధిరలో బడ్డీ కొట్లను తొలగించాలని అఖిలపక్ష నేతలు కోరారు. బుధవారం మధిర మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో చేపట్టిన బడ్డీ కొట్ల తొలగింపు కార్యక్రమాన్ని వారు అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిలపక్ష నేతలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, సిపిఐ మండల కార్యదర్శి ఉట్ల కొండలరావు, మిరియాల రమణగుప్త, శీలం నరసింహారావు, మండవ పనీంద్ర కుమారి, మల్లాది హనుమంతరావు, దొంతమాల కిషోర్ కుమార్, స్వామి మాదిగ మాట్లాడుతూ మధిర మున్సిపాలిటీ పరిధిలో బడ్డీ కొట్లు పెట్టుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులను ట్రాఫిక్ ఇబ్బందులు అనే పేరు పెట్టి బడ్డీ కొట్లు తొలగించాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలన్నారు. దీనివల్ల అనేక సంవత్సరాలుగా మధిరలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత ఇచ్చిన హామీ ప్రకారం చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే బడ్డీ కొట్లను తొలగించాలని ఈ సందర్భంగా వారు కోరారు. అధికార పార్టీ నేతలు విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని బడ్డీ కొట్లు తొలగింపు విషయంలో అమలు చేయటం దుర్మార్గమన్నారు. తక్షణమే అధికారులు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు దారా బాలరాజు, పారుపల్లి విజయ్, పాపినేని రామనర్సయ్య, మందా సైదులు, మద్దాల ప్రభాకర్, కొరంపల్లి చంటి, బిట్రా ఉద్దండయ్య, పెరుమాళ్లపల్లి ప్రకాశ్రావు, షేక్ మస్తాన్ పాషా పాల్గొన్నారు. అఖిల పక్షం పెట్టండి, ఏం చేయాలో చేద్దాం. మేము సపోర్ట్ చేయట్లేదు. ఎవడైతే తలారి అసలు మనుషుల పాత్ర అడగండి అడగండి సంస్థ గారు. ఆ బట్టి 50,000ది కూర్చారు, బంద్ చేసుకోవటానికి అన్ని అబద్ధం, అన్ని వాళ్ళు తొలగించుకుంటూ వస్తున్నారు.